Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చెప్పిన ఆ ఒక్క మాటతో విపక్షాలకు కలవరం. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవు అన్నది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముందస్తు అనుకుంటూ తెలుగుదేశం 2023 నుంచే చాలా హడావిడి పడింది. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు అయితే అసలు ఈ రోజో రేపో ఎన్నికలు అన్నట్లుగా హైరాణ పడిపోతున్నారు. ఈ వేడి కాస్త జనసేనకు కూడా తగిలింది. పవన్ కళ్యాణ్ వరుస సినిమాల షూటింగ్లతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఆయన కూడా మధ్యలో వాటికి ఫుల్ స్టాప్ పెట్టి వారాహి రథంతో జనంలోకి రానున్నారు. ఇలా కనుక చూస్తే ఏపీలో ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతాయని అంతా భావిస్తూనే ముందుకు కదులుతున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు ఉండవు అని ఏపీ మంత్రివర్గ భేటీకి ఒకరోజు ముందే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పేశారు. ఈ నెల 7న కేబినెట్ మీటింగ్ కాబట్టి భూమి బద్దలవుతుందని, జగన్ సంచలన నిర్ణయానికి తెరతీస్తారు అని అంతా భావించారు. కానీ అవన్నీ వట్టి ఊహాగానాలే అని జగన్ తేల్చేశారు. ముందస్తు ఎన్నికలు అన్నవి ఉండవని ఆయన మంత్రులతో స్పష్టంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని కూడా ఆయన గుర్తు చేస్తూ, ఎవరి బాధ్యతలను వారికి సక్రమంగా నిర్వహిస్తే మరోసారి మనమే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జగన్ చెప్పిన మాటలో విపక్షాల సమరానికి ఇంకా చాలా దూరం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే టైంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి 9 నెలలు పైగా సమయం చేతిలో ఉన్నట్లు అవుతోంది. నిజానికి అధికార పార్టీకి ఒక్కరోజు టైం ఇస్తే చాలు, వండర్స్ క్రియేట్ చేస్తుంది. అలాంటిది 9 నెలలు చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు. జగన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అందుకే మంత్రులను కష్టపడమని ఆయన చెప్పేశారు. మీ పనుల్లో మీరు ఉండండి, నేను చేయాల్సింది చేస్తాను, నాకు వదిలేయండి అని ఆయన భరోసా ఇచ్చారు. ఇదే ఇప్పుడు విపక్షాలకు కలవరపెట్టే అంశంగా ఉంది. చేతిలో అధికారం ఉంటుంది, విపక్షాలు ఏదైనా హామీ ఇచ్చినా అందిపుచ్చుకుని క్షణాల్లో అమలు చేసే పరిస్థితి అయితే ప్రభుత్వానికి ఉంటుంది ముందస్తు అంటూ చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో ఉన్నవి పాత హామీలే కావడంతో వైసీపీ ఆ వైపు చూడడం లేదు. రేపటి రోజున టీడీపీ ఏమైనా కొత్త ఆలోచనలతో హామీలు ఇస్తే వాటికి మెరుగులు దిద్ది తామే ముందుగా అమలు చేయవచ్చు. అంతేకాదు అమ్మ ఒడి లాంటి పథకాల సొమ్మును పెంచాలని చూస్తోంది. రైతు భరోసా మొత్తాలను పెంచనుందని అంటున్నారు. అదేవిధంగా ఈ విలువైన కాలంలో పెట్టుబడులకు కార్యరూపం దాల్చేలా చూసి వరుసపెట్టి కొన్ని కంపెనీలను ప్రారంభించడం, ప్రభుత్వ ఉద్యోగాలను వీలైనన్ని చోట్ల భర్తీ చేయడం కూడా వైసీపీ చేయనుంది అని అంటున్నారు. ఇక మరో విషయం ఏంటంటే, పోలవరం తొలిదశ పనులను జగన్ వచ్చే ఏడాది మార్చిలోపే ప్రారంభించాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అంటే పోలవరం ప్రారంభించడం ద్వారా గోదావరి జిల్లాల ప్రజల అభిమానాన్ని నిండుగా పొందవచ్చన్న ఉద్దేశాలు అధికార పార్టీలో ఉన్నాయని అంటున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం లాంటి వారిని పార్టీలో చేర్చుకునే క్రమంలో కాపుల విషయంలో మరిన్ని హామీలు ఇచ్చేందుకు కూడా వైసీపీ చూస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా 9 నెలలు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న అభివృద్ధిని జనాలకు రంగు రుచి చూపించి ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం ఉందని కూడా వైసీపీ భావిస్తోంది. జూన్ 7వ తేదీన జగన్ ముందస్తు ఎన్నికల ప్రకటన ఉంటుందని తెగ ఊదరగొట్టిన టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఇప్పుడు మాత్రం డల్ అయినట్లుగానే ఉంది. మరోవైపు చూస్తే టీడీపీ నేతలు వర్లరామయ్య లాంటి వారైతే ముందస్తుకు వెళ్లే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శిస్తున్నారు. ఇటు ఓడిపోతామని తెలిసినందువల్లనే అధికారం చివరి రోజు దాకా అనుభవించాలని డిసైడ్ అయ్యారని నిందిస్తున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీ ఇప్పుడు కావలసినంత టైంతో రిలాక్స్ మూడ్లో ఉంది అని అంటున్నారు.